చాలా బలంగానే వస్తున్నాయి అది ఏందనే చూద్దాం ఒక్క నిమిషం రఘునాథన్ గారు దయచేసి ఒక్క నిమిషం ఇది ఒకటేమో బీఆర్ఎస్ ఏమంటుంది ఇప్పుడు కూడా అంటున్నారు ఇవాల తెలంగాణ మహిళల మీద దాడి అన్నారు ఇప్పుడు ఏకంగా దేశం మహిళల మీద దాడి అనేది వాళ్ళ స్లోగన్ రెండోది ఇది 100 కోట్లు 50 కోట్లు అనే దాని కన్ఫైన్ చేస్తున్నారు వీళ్ళే డిసైడ్ చేస్తారు ఇది 100 కోట్ల స్కామే 50 కోట్ల స్కామే ఈ 50 కోట్ల కోసం 100 కోట్ల కోసం నేను ఢిల్లీ దాకా పోయి చేయాలనా అని వీళ్ళు కన్ఫైన్ చేసేస్తా ఉన్నారు ఒకటి స్కామ్ జరిగిందా లేదా రెండోది స్కామ్ వాల్యూమ్ ఎంత వాల్యూమ్ ఆఫ్ స్కామ్ ఎంత రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్లీజ్ నేను అదే అంటున్నానండి ఇది 100 కోట్ల స్కామ్ 100 కోట్ల ముడుపులు అడ్వాన్స్ ఇచ్చిండు వెంకటకృష్ణ గారు మా అనిల్ అన్న మాట్లాడకండి అనిల్ అన్న ఒక నిమిషమే సరేనే ఒక ఒక వకీలుకి ఒక మాట చెప్తా అనిల్ అన్న చెప్పే అనిల్ అన్న వెంకటకృష్ణ గారు మీకు తెలవాల్సింది ఏంటంటే 100 రూపాయలు దొంగతనం చేసినా దొంగతనమే అది 100000 రూపాయలు దొంగతనం చేసినా దొంగతనమే ఐపీసీ 379 సెక్షన్ ఏ కేసు పెడతారు వెంకటకృష్ణ గారు అనిల్ అన్న ఒక నిమిషం మా వెంకటకృష్ణ గారు తొందరపడుతున్నారు ఒక మాట చెప్పాలి వారికి 100 రూపాయలు దొంగతనం చేసినా ఐపీసీ 379 కింద దొంగతనం నేరమే పెడతారు 100000 రూపాయలు దొంగతనం చేసినా ఐపీసీ 379 కిందనే దొంగతనం చేస్తారు అని రాస్తారు కాబట్టి వాల్యూమ్ ఎంత అనే చెప్పకండి దొంగతనాన్ని దొంగతనమనే చెప్తారు సార్ దయచేసి దాన్ని అట్లా చెప్పు రఘునందన్ గారు మీరు నేను తొందరపడుతున్నాను అనుకున్నారు కానీ మీరు తొందరపడ్డారు విషయం ఏంటంటే బిఏ వాళ్ళ బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఈ 150 కోట్ల రూపాయల స్కామ్ ని ఒక ఇంత చేయాలనుకుంటే ఇది దాకా పోవాలనా మాకేమో అవసరం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది 100 కోట్ల రూపాయల స్కామ్ కాదు ఇది 50 కోట్ల స్కామ్ కాదు 20,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది మనకి ప్రైమరీ రిపోర్ట్స్ అందుతున్నాయి అక్కడి నుంచి దీంట్లో ఇంకా చెప్పాలంటే ఒక ఇంకా క్లారిటీ లేదు కాబట్టి కానీ ఇంకా కొంత ప్రముఖులు కూడా కమిషన్లు తీసుకున్నారనే ఇది ఇప్పుడు డిబేట్ జరుగుతుంటే మెసేజ్లు వస్తున్నాయి వాళ్ళు ఎవరనే తర్వాత ఆలోచిద్దాం కానీ మీ పార్టీకి సంబంధించిన ప్రముఖులు ఉన్నారట బీజేపీ ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి అది మనం ఆధారం లేకుండా నేను చెప్పలేను ఇక్కడ అది మా వాళ్ళ కూడా ఈడీ నోటీస్ ఇస్తే దెన్ వీ కెన్ డిస్క్లోజ్ సో అనిల్ గారు ఈ స్కామ్ యొక్క వాల్యూమ్ను మనం బేస్ చేసుకున్నప్పుడు ఒకటి స్కామ్ జరిగింది అన్నప్పుడు ఎవడో ఒకటి చేస్తేనే కదా స్కామ్ జరిగేది మాకు సంబంధం లేదని బీఆర్ఎస్ అంటుంది అది ఓన్లీ ఆప్కే పరిమితం అవుతుందా ఆప్కే ఎందుకు పరిమితం అవుతుంది అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే అక్కడ ఉన్న రాష్ట్రాన్ని నడిపిస్తున్నారో ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా ముడుపులు అందినాయని మాకు కొద్ది అంత సమాచారం ఉంది ఆ రాష్ట్ర పర్యవేక్షణ చేస్తున్నారు వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయినారు అని చెప్పేసి మాకు సమాచారం ఉంది సరే అది అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు సరే ఏదన్నా కానీ అంతే కదా లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణ పర్యవేక్షణ చేసే వాళ్ళు కూడా దీంట్లో బట్టగల్సి మీద వారేసి ఒకటి చెప్తున్నారు వాళ్ళ మీద చేస్తేనేమో మీరు చేస్తేనేమో బీఆర్ఎస్ మీద చేస్తేనేమో అది స్కామ్ అవుతుందా ఆయనకు తెలిసిన సమాచారం షేర్ చేస్తేనేమో బట్టగల్సి మీద వేసినట్టు అవుతుంది బట్టగల్సి మీద వారేసినామా ఏమో తెలియదు వాళ్ళు అదే అంటున్నారు బీఆర్ఎస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద స్కామ్ మీరు 100 కోట్లు అని దాన్ని కన్ఫైన్ చేయకండి 100 కోట్లు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు పంజాబ్ వెంకటకృష్ణ గారు యాదగిరి గారు యాదగిరి రెడ్డి గారు చేసిర్రు అన్న 100 కోట్ల స్కామ్ 100 కోట్లు అడ్వాన్స్ కింద ఇచ్చారు అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి మీరు ఉంచుకోండి పంజాబ్ ఎలక్షన్స్ మీకు డబ్బులు కావాలి కదా 100 కోట్లు అని చెప్పి అడ్వాన్స్ కింద ఇచ్చి ఓవరాల్గా వాళ్ళు ఏం చేసారంటే లిక్కర్ పాలసీని దాన్ని మార్చేసారు మార్చేసి 5% నుంచి 12% వరకు దీన్ని హోల్సేలర్కి సంబంధించిన కమిషన్ పెంచడమే కాకుండా దీంట్లో పెద్ద స్కామ్ ఏంటిదంటే మ్యానుఫ్యాక్చరరే కాటలే అంటే మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఈ ప్రొడ్యూస్ చేస్తుండో ఈ లిక్కర్ని ప్రొడ్యూస్ చేస్తుండో ఫర్ ఎగ్జాంపుల్ మాగుంట రాఘవ కావచ్చు వీళ్ళంతా సో ఈ వీళ్ళంతా కూడా లిక్కర్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళే హోల్సేలర్గా వాళ్ళే అవతరించారు రిటైలర్గా రిటైల్ జోన్స్ కూడా వాళ్ళే బెనామీ మొత్తం ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎండ్ యూజర్ వరకు వాళ్ళే సో టోటల్ లిక్కర్ సేల్స్ ఢిల్లీలో జరిగేటి ఏడాదికి లిక్కర్ సేల్స్ జరిగేటి 6,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలకు లిక్కర్ సేల్స్ జరిగితే దాని రియల్ కాస్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈ డీలర్షిప్ కాస్ట్ ఇవన్నీ కలిపితే కూడా 1,000 కోట్ల రూపాయలకన్నా ఎక్కువ కాదు అంటే 5,000 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారు 5,000 కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారంటే 4 ఏళ్ళు అదే కంటిన్యూ అయితే అదే కంటిన్యూ అయి ఉంటే 20,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది 20,000 కోట్ల రూపాయలు లాభాలు ఈ కార్టెల్ అంటే ఏది ఇండో స్పిరిట్స్ కావచ్చు సౌత్ గ్రూప్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఇందులో ఇప్పుడు ఉన్నాయో వాళ్ళంతా కూడా 20,000 కోట్ల రూపాయలు ఆర్జించేవాళ్ళు దాంతోపాటు
ఆప్కీని డబ్బులు అందేటి ఆప్కీ ఆల్రెడీ మాట్లాడుకున్నారని తెలిసింది అలా 200 కోట్ల రూపాయలు మినిమం 200 కోట్ల రూపాయలు ఈ కమిషన్ లేదా 5-12% పెంచారు ఆ 7% లెక్కి ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు అందుకే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చిండ్రు 100 కోట్ల రూపాయలు స్కామ్ కాదు కోట్లు 50 కోట్లను కన్ఫైన్ చేసి ఒక పీనట్ కింద తీసివేసే స్కామ్ కాదు ఇది ఒకవేళ నిజంగా జరుగుంటే 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ముత్తిరెడ్డి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి సరే కవిత గారి మీద పెడుతున్న కేసులు భారతదేశంలో ఉన్న మహిళలందరి మీద పెడుతున్నట్టే అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు ఓకే మహిళలు నమ్మి ఇంకోటి ఈ రెండు పార్టీల పైన నేను మాట్లాడాలి వీళ్ళు ఎప్పుడైనా కానీ వీళ్ళ పైన ఆరోపణలు వచ్చినాయి అనుకో తెలంగాణ టీఆర్ఎస్ పైన ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పైన ఆరోపణలు రాగానే ఆ తెలంగాణ సమాజం పైన వచ్చినాయి అంటారు వాళ్ళు అన్ని అవినీతికి పాల్పడచ్చు అన్ని కుట్రలు చేయొచ్చు అన్ని చేయొచ్చు వాళ్ళపైన ఎవరైనా ఆరోపణలు చేయగానే మేము తెలంగాణ సమాజం పైన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అదానీ పైన ఇంత పెద్ద ఆరోపణలే కాదు అవి ప్రూవెన్ మనం స్టాక్ మ్యానిపులేషన్ చేసిండు ఎల్ఐసి పెట్టుబడులు పెట్టించిండు ఆల్మోస్ట్ 12 లక్షల కోట్లు అదొక 20 లక్షల కోట్ల స్కామ్ అండి అది రాను 20 లక్షల కోట్లు అయితే జాతీయవాదం అంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తారు అదానీ పైన వాళ్ళ సన్నిధి దేశం మీదనే దాడి జరుగుతున్నారు తప్పు చేసేది వీళ్ళు అనుభవించేది వాళ్ళు దేశాన్ని దోచుకునేది వాళ్ళు ఇక్కడ రాష్ట్రాన్ని దోచుకునేది వీళ్ళు వాళ్ళపైన ఆరోపణలు రాగానే నో ఈ తెలంగాణ సమాజం పైన భారతదేశం పైన దాడి జరుగుతుందని మాట్లాడుతున్నాం ఇది చాలా ముత్తిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంత సచ్చీలమైన పార్టీ దేశాస్తుల్ని సొంత పేరు మీదకి మార్చుకోలేదు సచ్చీలత అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే సచ్చీలత అబద్ధం చెప్పారు అన్యాయం చేయరు 12 మందిని చంపలేదు ముత్తిరెడ్డి గారు మాట్లాడివద్దని రఘునందన్ గారు ఆపట్లా సరే ముత్తిరెడ్డి గారు ఫైనల్ గా ఒక 1 మినిట్ చెప్పండి 1-2 మినిట్స్ లో ఇక్కడ విషయం ఏంటంటే